guys. Hey guys. Welcome back to our channel to State Story. Story. Yeah. So అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈ వ్లాగ్ లో మేము హాలోవిన్ అనేది ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఇక్కడ యుఎస్ లో అనేది చూపిస్తాము. అసలు ఫస్ట్ గా హాలోవిన్ అనేది ఏంటి అవన్నీ నేను మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మోస్ట్లీ ఇక్కడ యుఎస్ లో చాలా తక్కువ పండుగలు ఉంటాయి, మనందరికి తెలిసిందే కదా. సో వాటిల్లో ఈ హాలోవిన్ అనేది కూడా వాళ్ళు ఒక మెయిన్ ఫెస్టివల్ లాగా సెలబ్రేట్ చేసుకుంటారు. సో మళ్ళీ వర్క్ చేసే ఆఫీస్లో అట్లా హాలోవిన్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు కాబట్టి సో ఫ్యామిలీస్తో ఒకళ్ళతో ఎవరితోనో రావచ్చు అని చెప్పి అన్నారు. సో అందుకని నేను మళ్ళీ వాళ్ళ ఆఫీస్కి వెళ్తున్నాము. సో వాళ్ళ ఆఫీస్లో డెకోర్ అంతా చేస్తారంట, సమ్ స్పేస్ థీమ్ అంట. సో మనం ఏంటి అసలు ఆ హాలోవిన్ డెకోర్ ఎలా ఉంటుంది అవన్నీ మీరు ఈ వ్లాగ్ లో చూడబోతారు. అండ్ మేక్ షూర్ టు వాచ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్ గైస్. సో ఇప్పుడైతే మనం క్యాబ్ బుక్ చేశాడు మళ్ళీ. సో క్యాబ్ వస్తుంది, సో మనం క్యాబ్ లో వెళ్తాం. స్టార్ట్ అయిపోయాం, క్యాబ్ అతను వచ్చాడట. ఫుల్ చల్లింది బాబో. నవంబర్ స్టార్ట్ అయిపోయింది, ఇక్కడ చలి కూడా ఫుల్గా స్టార్ట్ అయిపోయింది. స్టార్టింగే 4-5 degrees ఉంది. అండ్ ఇక్కడైతే క్యాబ్ ఎక్కేసి మళ్ళీ ఆఫీస్కి అయితే వచ్చేసాము. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుందని వాయిస్ ఆఫ్ చేసేసా. అండ్ ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఇట్లా ఎంప్లాయీస్కి అయితే అట్లా బ్లూ ట్యాగ్ ఇస్తున్నారు అండ్ విజిటర్స్కి అట్లా రెడ్ ట్యాగ్ ఇస్తున్నారు అన్నమాట. సో మనమైతే మెయిన్ ఎంట్రీ దగ్గరికి వచ్చేసాము. సో ఇదే మెయిన్ ఎంట్రన్స్ ఆఫీస్లోకి. Hi, how are you? Hi, good. How are you? I'm doing good. Good? Yeah. Put that on there. Awesome. Thank welcome. You. Good Thank to you. See you. Thank you. ఇండియాలో ఎలా అయితే కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఫ్యామిలీ డే అని ఎలా అయితే ఉంటుందో కొన్ని కొన్నిసార్లు, ఇక్కడ హాలోవిన్కి వీళ్ళు సౌత్ వెస్ట్ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా తీసుకురావచ్చు అని చెప్పి విజిటింగ్ ప్లేస్ లాగా పెట్టారనమాట హాలోవిన్ డెకోర్ చేసి. ఈ సౌత్ వెస్ట్ అనేది టోటల్ 5 blocks ఉండే అండ్ ప్రతి బ్లాక్ ఒక్కొక్క థీమ్ పెట్టారనమాట. ఒక థీమ్, ఒక బ్లాక్ వచ్చేసి బార్బీ థీమ్ అని, ఒక బ్లాక్ వచ్చేసి స్పేస్ థీమ్ అని అలా పెట్టి ఇట్లా డెకోర్ అయితే చేసేసారు. మనం ఇండియాలో అయితే ఎవరైనా స్ట్రేంజర్ కనిపిస్తే మనం హాయ్ కూడా చెప్పాం కదా. సో నాకు యుఎస్లో నచ్చిన ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, సో మనం తెలిసినా తెలియకపోయినా వాళ్ళైతే మనల్ని గ్రీట్ చేస్తారు కంపల్సరీ. సో ఐ లైక్ ఇట్ వెరీ మచ్. గైస్ అందరు తెల్లొళ్ళే ఉన్నారు, మనల్లైతే నచ్చించిన ఇంకైతే ఇప్పుడు వచ్చేసాం. సో నిందాక చెప్పాను కదా అసలు హాలోవిన్ అనేది ఏంటి అని తర్వాత చెప్తాను. సో మళ్ళీ అయితే మీటింగ్ అటెండ్ అవుతున్నాడు, ఒక 30 minutes మీటింగ్ ఉందంట. సో మీన్ వైల్ మనం హాలోవిన్ అంటే ఏంటి, అసలు ఎందుకు జరుపుకుంటారు హాలోవిన్ అవన్నీ మనం ఇప్పుడు చూసేద్దాము. సో బాగా హాలోవిన్ అనేది చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. సో దిస్ ఇస్ లైక్ అంటే హాలోవిన్ అంటే ఏంటి అనగానే ఇవి గుర్తుకొస్తాయి, పంకిన్స్తో డెకరేట్ చేసేవి, కాస్ట్యూమ్స్ అన్నట్టు, అండ్ చిన్నపిల్లలతో యాక్టివిటీస్ అండ్ ట్రక్ అండ్ ట్రీట్. ట్రక్ అండ్ ట్రీట్ అనగానే మనకి చెప్పాను కదా లైక్ యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి. అండ్ ఆల్సో యాక్టివిటీస్ ఆ సాంగ్ పాడిన వాళ్ళన్నీ ఓనర్స్కి నచ్చితే వాళ్ళు పిల్లలకి క్యాండీస్ అని చాక్లెట్స్ అని అవి ఇచ్చి పంపిస్తారనమాట. సో దిస్ ఇస్ వాట్ హాలోవిన్ అనగానే ఇది గుర్తుకొస్తుంది. సో ఇప్పుడు హాలోవిన్ అనేది ఎందుకు జరుపుకుంటారు అంటే, సో పంట కోతలు అయిపోయే టైంకి ఈ హాలోవిన్ అనేది జరుపుకుంటారు. అంటే ఆ గుర్తుగా పంట కోతలు అయిపోయాయి అని గుర్తుగా ఈ హాలోవిన్ అనేది జరుపుకుంటారు. సో హాలోవిన్ వచ్చేసి అక్టోబర్ 31st ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ హాలోవిన్లో మనకి ఫస్ట్ అసలు హాలోవిన్ అనగానే ఒక దయ్యం అన్నట్టు అనుకుంటారు కదా. సో వాళ్ళేం పూజలు అలా అయితే ఏం చేయరు. సో ఇక్కడ వాళ్ళు హాలోవిన్ అనగానే వాళ్ళు నమ్మకం ఏంటిది అంటే, చనిపోయిన వాళ్ళు ఇలా వచ్చి అంటే ఎర్త్ మీదకి వచ్చి తిరుగుతారు అని నమ్మకం అన్నమాట. సో చనిపోయిన వాళ్ళు వస్తారు కాబట్టి భయం భయంగా ఉంటారు. సో మనం కూడా అలా దయ్యాలాగా రెడీ అయితే మనల్ని కూడా ఏం చేయరు, అంటే మనం కూడా దయ్యాలమే అనుకొని వాళ్ళు మనుషుల్ని కూడా ఏం చేయరు అనే నమ్మకంతో అలా డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్యూమ్స్తో అందరు అలా రెడీ అవుతారనమాట. సో
అందుకు అలా ఎందుకు రెడీ అవుతారు అని కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే వచ్చినట్టు నేను మీకు ఇచ్చానని అనుకుంటున్నాను. ఇంత భయంకరంగా ఉన్నాడు చూడండి గైస్, చూడండి అందరూ చిన్న పిల్లలు పేరెంట్స్ అందరు రెడీ అవుతున్నారు. మళ్ళీ ఏమో ఇక్కడ ఉన్నాడు, నేనేమో ఇక్కడ వెయిట్ చేస్తున్నా. ఇక్కడ స్పేస్ ఇస్తుందని చెప్పాను కదా, సో ఇక్కడ చూడండి గైస్ పిల్లలు ద క్యూట్ క్యూట్ గైస్. వీళ్ళు చూడండి గైస్ ఎంత స్కేరీగా రెడీ అయ్యి వచ్చాడో. నాకైతే నిజంగా చాలా చూడగానే చాలా భయం వేసింది. అండ్ ఇక్కడకు వచ్చేసి మోస్ట్లీ యాక్టివిటీస్ అన్ని కిడ్స్ మీదనే ఫోకస్ చేశారు దిస్ ఇయర్. అండ్ మళ్ళీ వాళ్ళ ఆఫీస్లో ఎవ్రీ ఇయర్ చేస్తారంట, సో దిస్ ఇయర్ దే హ్యావ్ టోటల్లీ కాన్సన్ట్రేటెడ్ ఆన్ కిడ్స్ అండ్ కిడ్స్ని ఎంగేజ్ చేయడానికి చూశారు. హే హ్యాపీ హాలోవీన్. ఈ డెకరేషన్స్ ఇవన్నీ ఎవరు చేశారు అని మీకు డౌట్ రావచ్చు, సో ముందరే చెప్పేసిన ఏంటి డెకరేషన్ థీమ్స్ అన్నట్టు. అంటే ఒక కంపెనీలో చాలా పాడ్స్ ఉంటాయి కదా, అంటే పాడ్స్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ టీమ్స్ ఉంటాయి. సో ఇలా ఒక్కొక్క టీం వాళ్ళు ఇలా డెకరేట్ చేసుకున్నారనమాట. అండ్ ఇలా డెకరేట్ చేసినందుకు ఎవరికి ఫస్ట్ ప్రైజ్ అనేది ఉంటుంది అనమాట. సో అక్కడ ఉన్న మేనేజ్మెంట్ టీమ్ అనే వాళ్ళు డిసైడ్ చేస్తారు. అండ్ ఆల్సో లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది, కొన్ని స్కిట్స్ చేస్తారు. అందరూ సౌత్ వెస్ట్ ఎంప్లాయీస్ చాలా చాలా బాగా జరుపుకుంటారు ఈవెంట్. ఇక్కడ ఇన్స్టెంట్ ఫోటో బూత్ అంటూ ఉంటుంది, సో అక్కడ మేము ఫొటోస్ తీసేసుకున్నాము. You are a scary girl. హాలోవిన్ అంటే ఏంటి ఒక ఐడియా వస్తే కింద కమెంట్ చేయండి గైస్, సో ఐ విల్ రిప్లై బ్యాక్. హ్యాపీ హాలోవిన్. హ్యాపీ హాలోవిన్. ఆన్ ది ఫస్ట్ ఫ్లోర్ నౌ. హ్యాపీ హాలోవిన్. హ్యాపీ హాలోవిన్. సో చూసారు కదా, ఇది మళ్ళీ ఆఫీస్, సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్ లో తను వర్క్ చేస్తాడు. సో ఇది వచ్చేసి డిఏఎల్ అన్నమాట, ఇట్స్ నథింగ్ బట్ డాలస్ ఎయిర్పోర్ట్ ఆఫ్ లవ్ఫీల్డ్. సో ఇట్స్ అ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్. సో మళ్ళీ వాళ్ళ ఆఫీస్ హెడ్ క్వార్టర్స్ అనేవి ఇక్కడే ఉంటాయి. సో ఈ హెడ్ క్వార్టర్స్ పక్కనే మనకి ఎయిర్పోర్ట్ కూడా ఉంటుంది, చూసినా కదా డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ అది. సో చాలా మంచిగా అనిపిస్తుంది మళ్ళీ వాళ్ళ ఆఫీస్ చూసి. అండ్ యా ఇట్ ఈస్ గుడ్ ఆఫ్టర్ సీయింగ్ ఆల్ దిస్. అండ్ హాలోవీన్ డెకరేషన్ అయితే చాలా చాలా బాగా చేసేసారు, సో మంచి ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. సో ఇది హాలోవీన్ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ ఇన్ మళ్ళీ ఆఫీస్. సో ఇలా ఇక్కడ అయితే డెకరేట్ చేశారు. అండ్ నా ఎక్స్పీరియన్స్ వచ్చేసి మోస్ట్లీ ఇది కిడ్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారని నా ఫీలింగ్ యాక్చువల్లీ, బికాజ్ యాక్టివిటీస్ అవన్నీ చూస్తే అన్ని కిడ్స్ రిలేటెడ్ యాక్టివిటీసే ఉన్నాయి. అండ్ వాళ్ళు బాగా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతారు. సో నాకు నచ్చింది ఏంటిది అంటే, సో ఈవెన్ పెద్దోళ్ళు కూడా వాళ్ళు చాలా స్కేరీగా కొంతమంది బాగా రెడీ అయ్యి ఇచ్చారు. సో అది మంచి అనిపించింది. వాట్ యువర్ ఎక్స్పీరియన్స్ మళ్ళీ? యా ఇట్ ఫీల్ వెరీ గుడ్. దట్స్ అలా ఇది ఇట్లుంటుంది ఇందులో. సో ఇది మా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ హాలోవీన్ అనేది. సో మాకైతే ఇట్ వాజ్ అ గుడ్ అండ్ ఇట్ ఈస్ అ న్యూ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ అస్.
సో మాతో పాటు మీరు కూడా హాలోవీన్ ఎలా చేస్తారు ఏంటి అవన్నీ వీడియో చూస్తే మీకు కనుక కొంచెం ఇన్ఫో అనేది వచ్చింటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.